ఇమ్రాన్ ఖాన్ మోడీల మధ్య మైండ్ గేమ్స్ నడుస్తున్నాయా? ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు జరిగిన పుల్వామా దాడిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని పలు ప్రతిపక్షాలు, మాజీ సైనికాధికారులు, ప్రజా సంఘాలు ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. ఆ సందర్భంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతను పెంచడం నేరుగా బీజేపీకి లాభించే విషయం అనుకున్నట్లుగానే వైమానిక దాడులు, ప్రతిదాడులు జరిగాయి. వింగ్ కమాండర్ అభినందన్ శత్రు సేనలకు చిక్కారు. ఇంకేముంది, దేశమంతా టెన్షన్. ఇక తమ రొట్టె విరిగి నేతిలో పడిందని బీజేపీ సంబరపడుతున్న సందర్భంలో అనుకోకుండా ఇమ్రాన్ ఖాన్ అభినందన్ను సగౌరవంగా తిరిగి అప్పజెప్పేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం బీజేపీ వంతయ్యింది. అంతేకాక భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతను మరింత తగ్గించేలా పాకిస్తాన్ 100 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ఉద్దేశంతో 360 మంది భారత ఖైదీలను విడుదల చేస్తామని 5 ఏప్రిల్న పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటనకు కట్టుబడి ఖైదీలను విడుదల చేశారు. ఇమ్రాన్ ఖాన్ మరో అడుగు ముందుకేసి ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భారత్ పాక్ మధ్య శాంతి చర్చలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి మోడీ సర్కారు తక్షణ చర్యలు తీసుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడితే ఇందుకు పెద్దగా ఆస్కారం ఉండదని ఆయన అన్నారు. ఒకవైపు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్లో పండగ చేసుకుంటారని ప్రసంగాలు చేస్తుంటే మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి మాటలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ అనే ఎన్నికల ఆయుధం ఇప్పుడు ప్రతిపక్షాల చేతికి లభించింది. మోదీకి ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్టే అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సర్జేవాలా ట్వీట్ చేశారు. ఇంతకుముందు నవాజ్ షరీఫ్, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్, ఇద్దరూ మోదీ మిత్రులేనని ఆ రహస్యం ఇప్పుడు బయటపడిందని ఆయన విమర్శించారు. الحمد لله رب العالمين అల్లా మాత్రమే స్తుతింపదగిన వాడు, ఆయన సకల లోకాలకు ప్రభు. ఖురాన్ ఆయతల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖురాన్.